ప్రతిదానికి నన్ను తిడుతూ కూర్చోవడం కాదు, నేను చెప్పే దాంట్లో మంచి ఉందో చెడుందో ఆలోచించండి. ఆ ప్రతిదానికి నీ మీద అరుస్తూ కూర్చోడానికి ఇక్కడ పని పాటలు ఎదుర్కొంటున్నావా? నీలా బజార్ తిరుగులు తిరుగుతున్నాను అనుకున్నావా? ఏ నేనేం ఊరి మీద తిరగట్లే, నాకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉంది. చాలా గొప్ప ఇంగిత జ్ఞానం ఇది. నీ ఇంగిత జ్ఞానం గురించి చెప్పుకుంటున్నారు అందరు ఇక్కడ. పేట పేటంతా మారి మోగిపోతారు నీ ఇంగిత జ్ఞానం గురించి. ఇంగిత జ్ఞానం అంటే ఇంగిత జ్ఞానం. ఇప్పుడు ఏంటి, నువ్వు ఇచ్చిన 500 నీ పూజలకే ఖర్చు పెట్టాలి అంతేనా? అంతేనా నీ ప్లాన్? అవును, నా పూజలకే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏంటి ఖర్చు పెట్టాలి? నా పూజలకే ఖర్చు పెట్టాలి. నీ తిళ్ళుకి తిరుగుళ్ళకి కాదు ఇక్కడ, పూజలకు ఖర్చు పెట్టాలి. పెట్టు. నీకు అర్థం కాదు నాన్న, నీకు అర్థం అవ్వదు కూడా. నువ్వు చేసే పూజల్లో దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. ఎవరికైనా ఆకలేసుకో ముద్ద అన్నం పెడితే దేవుడు నన్ను మెచ్చుకుంటాడని నేను అనుకుంటున్నావు. నీ భావానికి నా భావానికి చాలా తేడా ఉంది కదా నాన్న. నీ ఛాందస భావంలో నువ్వుండు, నా సిద్ధాంత భావాల్లో నేను ఉంటాను. నా సిద్ధాంతాలు నీకు నచ్చినప్పుడు నువ్వు నమ్మిన సిద్ధాంతాలని దేవుని చూసుకో. నీకోసం నా సిద్ధాంతాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు, మార్చుకుని కూడా. ఒక రకంగా ఇద్దరం చేసేది ఒకటే, మీరు చేసేది మాధవ సేవ, నేను చేసేది మానవ సేవ. అది మీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. మీరు మీ ఛాందస్తో